हाय फ्रेंड्स, वेलकम टू वनी वंटिल्लु। ई रोज मनं पच्चि टमाटालतो पच्चडी एला तयार चेसुकोवालो चूद्दां। ई पच्चडी मनकि रेंडु रोजुल वरकु निल्व उंटुंदि, चाला टेस्टीगा कूडा उंटुंदि। एप्पुडु मनं पंडिन टमाटालतो चेसुकुंटां कदा, इला पच्चि टमाटालतो ओकसारि ट्रै चेसि चूडंडि। टमाटा పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇట్లా పచ్చి టమాటాలు తీసుకోండి। కొంచెం దూరంగా ఉన్న బాగా పండిపోకుండా కొంచెం దూరంగా ఉన్న టమాటాలైనా పర్వాలేదు, బాగా పచ్చి టమాటాలైనా పర్వాలేదు। మీకు ఏవి అవైలబుల్ ఉంటే వాటిని తీసుకోండి। నేను ఇలా 3 టమాటాలు తీసుకున్నాను। దీనికి కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు తీసుకోండి, రుచికి తగినంత ఉప్పు, ఇలా కల్లుప్పు తీసుకున్నాను నేను, రుచికి తగినంత చింతపండు, కొంచెం టమాటాలు మనకు పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు వేసుకోండి, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మీ స్పైసన్ బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి, 3 వెల్లుల్లి గబాలు। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। టమాటాల్ని ముందు ముక్కలుగా కోసుకుందాం। ఈ విధంగా చిన్న ముక్కలుగా టమాటాలన్నీ కోసుకొని పక్కన పెట్టుకోండి। చిన్న ప్యాన్ పెట్టుకోండి, దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసుకుందాం। దీనిలోనే మీ స్పైసీకి తగినంత పచ్చి మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి। ఇలా వేగుతున్నప్పుడు మనం ధనియాలు వేసుకుందాం, జీలకర్ర కూడా వేసుకుందాం। ఇప్పుడు మొత్తం వేయించుకోవాలి, ఈ టమాటాలన్నీ సాఫ్ట్ గా అయ్యే వరకు వేయించుకోవాలి। టమాటాలు ఈ విధంగా వేగాక లాస్ట్ లో మనం వెల్లుల్లి దబ్బలు దీనిలో వేసుకుందాం। అదే విధంగా ఎక్కువ చింతపండు అవసరం లేదు, కొద్దిగా చూడండి 2 రెమ్మలు ఇలా కొంచెం చింతపండు వేసి 1 నిమిషం వేగనిద్దాం। చింతపండు కూడా సాఫ్ట్ గా అయిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి, పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి। చల్లారిన టమాటాల్ని ఇలా మిక్సీ జార్ లో తీసుకోండి। దీనిలో ఇప్పుడు పల్లీలు, రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం। దీన్ని ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీనిలో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక్కసారి తిప్పుకుంటే మనకి ఈ పచ్చడి రెడీ అయిపోతుంది। పచ్చడి రెడీ అయిపోయింది, ఇప్పుడు దీని తాలింపు వేసుకుందాం। దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని తాలింపుకి చిన్న గిన్నె పెట్టుకోండి, బాండీ పెట్టుకోండి, దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక ఎండు మిరపకాయలు 2-3 గబ్బాలని వెల్లుల్లి గబ్బాలు ఇలా దంచుకుని వేసుకోండి। దానిలోనే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి దీన్ని వేగనివ్వాలి। కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం। తాలింపుని వేగనివ్వండి। తాలింపు వేగిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని పచ్చడిలో కలుపుకోవాలి। ఎంతో టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయింది। ఇది దోశ, ఇడ్లీ, రైస్లో కూడా చాలా బాగుంటుంది। మీరు ఇలా ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।